पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवद्गीतामष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। భగవద్గీతలో రెండవ అధ్యాయంలో స్థితప్రజ్ఞుడి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇందులో 7 లక్షణాలు చెప్పుకున్నాం. చివరిది ఏంటంటే ప్రసాద బుద్ధితో ప్రసన్నత స్వాస్థ్యం కలిగి ఉండడం ప్రసాదమని, ఇది 64వ శ్లోకంలో ఉంది. అక్కడ అస్వస్థ అంటే తన స్వరూపంలో తాను ఉండగలగడమని, స్వాస్థ్యం అంటే కేవలం ఆరోగ్యమని కాదు తనలో తానే ఆత్మనిష్ఠుడై ఉండగలగడమని దీనికి అర్థము. అంటే స్వరూపమైన భగవంతుడితో విలీనమై ఉండువాడు అని దీనికి అర్థం. తర్వాత ప్రపంచంలో ఒక జ్ఞానావిష్కారంలో అద్భుతమైనది అయిన విషయాన్ని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సానిషా పశ్యతో మునే. మామూలు మానవుడికి ఏది పగలో జ్ఞాని అయిన మహాపురుషుడికి అది రాత్రి, ఏది జ్ఞానికి రాత్రో అది మామూలు వాడికి పగలు. ఇది మామూలు స్థూలార్థం. దీనికి ముందు ఆయన ఏం చెప్తాడంటే ఒక అద్భుతమైన వివరణ ఇది. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునే. శ్లోకాన్ తర్వాత శ్లోకం చెప్పుకునేటప్పుడు దాని గురించి మళ్ళీ సవివరంగా చెప్పుకుందాము. ప్రస్తుతం దాని స్థూల మూల భావాన్ని మాత్రమే ఇక్కడ మనం ప్రస్తావించుకోబోతున్నాం. అందరికీ చీకటిగా ఉంది, జ్ఞానికి అది పగలుగా ఉంటుంది. అందరికీ పగలు ఆయనకు చీకటిగా కనిపిస్తుంది. ఆత్మజ్ఞానం అందరికీ కలగనిది, అంటే చీకటిలా ఉండేది. కనుక ఆయనకు జ్ఞానం ఉంది, కనుక అది ఆయనకు స్పష్టం విస్పష్టం. అందరికీ కనిపించేది ప్రపంచం, విషయవాంఛలు ఆయనకు చీకటిగా కనిపిస్తాయి, అజ్ఞాన మార్గాలుగా తోస్తాయి. ఇది ఈ శ్లోకం యొక్క భావం. ఇప్పుడు మనందరికీ చీకటి ఉంది, ఎప్పుడు రాత్రి చీకటి మనకి, కానీ ఆయనకు మాత్రం రాత్రిని పగలు లేని లేకుండా జ్ఞానం ఎప్పుడు ప్రసరిస్తుందో అప్పుడంతా పగలుగానే ఉంటుంది. అందరికీ పగలు, ఆయనకు చీకటి. ఎందుకని? ఆత్మజ్ఞానం కలగకపోవటమే ఆయనకు చీకటి. ఆత్మజ్ఞానం కలిగిన స్థితి ఆయనకు పగలు. అంటే ఇక్కడ రేయింబవళ్ళంటే చీకటి వెలుగులనే అర్థం కాదు, వెలుగులో చీకట్లు అనే అర్థం కాదు. చీకట్లో జీవించే జీవులకు చీకటి ఒక వెలుగే అంతేగా. కొన్ని వాటికి పిల్లులు ఇట్లాంటి జీవులు చీకట్లో స్పష్టంగా అన్నీ చూడగలుగుతాయి, కుక్కలు పిల్లులు ఇట్లాంటి చిన్న చిన్న జీవులన్నీ. కానీ మనకై కనిపించవు. అంటే చీకటి అంటే అర్థమేంది? కంటు కన్ను గ్రహించలేని వెలుగు అని దానికి భావం. అంతేగాని పూర్తి చీకటి కానీ పూర్తి వెలుగు కానీ భగవంతుడే అనే ధర్మం. సరే, అది పక్కన పెడదాం. అజ్ఞానపూరితమైన దృష్టి ఏదో అది మనకు సహజం, అది మనకు పగలు. అజ్ఞానం ఆయనకు చీకటి. అంటే ఏదైతే కోరరానిదో, ఏదైతే దృశ్యమానము కాకూడదని జ్ఞాని భావిస్తాడో, ఆ ద్వంద్వము, ప్రపంచం వేరుగా ఉండడం, తాను వేరుగా ఉండడం అనే స్థితి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకు ఆయనకు జ్ఞానంలో ఆవిష్కారంలో పూర్తి విపర్యయంగా ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మన జీవితం ఉంది, మనను కూర్చోబెట్టి కరెక్ట్గా ఏం కావాలి అని అడిగారు అనుకోమని. దీనికి మాస్టర్ గారు సమాధానం చెప్తున్నారు. మనం అజ్ఞానులం గనుక, మాస్టర్ మాట ఇది, మనం ఏది కోరతామో అది ఖచ్చితంగా అజ్ఞానమే అయి ఉంటుంది. జ్ఞానం అంటే మనకు తెలియదు కాబట్టి మనకి ఏది శ్రేయస్కరమో అది కోరలేము. ఏది మేలో ఏది శ్రేయస్కరమో మనం కోరలేము. కాబట్టి భగవంతుడు అనుగ్రహాన్ని ఇచ్చేటప్పుడు మొట్టమొదట కోరవలసింది, నాకేది హితవో శ్రేయోదాయకమో తెలియని స్థితిలో ఉన్నాను, ఓ తండ్రి దానిని తెలిపి దానికి తోడుండి దానిని తెలిసే పరిస్థితి సమస్తము మీ అనుగ్రహం వల్లనే లభించాల అని జ్ఞానంతో చెప్పుకోవాలి.
మామూలు పదాలతో కాదు. అంటే నాకు తెలియదు అనేది స్పష్టంగా ఒప్పుకోవాలి. రెండు వల్ల ఏది తెలిస్తే శ్రేయస్కరమో కూడా తెలియదని ఒప్పుకోవాలి. నాకేది శ్రేయస్కరం అది ఇచ్చే అంటే నీవు అహంకారం అనే పాయింట్లో నిలబడి శ్రేయస్కరం అనేది తెలియనంత గొప్పవాడిని అనే భావం ఒకటి ఉంటుంది లోపల. నువ్వు నావాడవు అనడంలో పరాయి వాడివి కావద్దు అనేది ఉంటుంది. అసలు నిజమైన భగవతత్వంలో స్వపరభేదాలు ఏమీ లేవు, ఉండేది ఒక్కటే, అది భగవంతుడే. అందుకని మొట్టమొదట ప్రార్థనలన్నింటిలోకి గొప్ప ప్రార్థన ఏంటంటే మన వాస్తవ పరిస్థితిని నివేదించి ప్రార్థించటం. అందుకే యానిషా సర్వభూతానాం అనే ప్రార్థన ప్రాథమికంగా తీసుకుని ఓ పరమపురుష, విశ్వవ్యాపక, స్మృతిమాత్ర ప్రసన్న, జ్ఞానజ్యోతి, ఆత్మజ్ఞాన ప్రదాయక, నా ఆత్మస్వరూప, నా స్వల్ప జీవితకాలంలో మరొక రోజు గడిచిపోయింది, ఇక తిరిగిరాని సమయం ఇది, నీ స్మరణ చాలినంత జరుగకని నిత్యకృత్యాలలో, వ్యర్థ ప్రలాపాలలో, లౌకిక క్రియాకలాపాలలో నిద్రలో గడిచిపోయింది. ఈ దినమైనను నాలో మీ సర్వవ్యాపకత్వ, సర్వశక్తిమత్వ, సాక్షిత్వ స్ఫురణ మేల్కొని బ్రహ్మనిష్ట కుదురుగాక. ఈ నా నామస్మరణ మీ దయ వలన సఫలమగుగాక. ఇవన్నీ కూడా ఆయన నీ దయాపూర్ణమవు, చూపు ఒక్కటి చాలు మమ్మేలు మా తండ్రి సాయీశ్వర. అయితే దాన్ని కంప్లీట్గా ఫీల్ అవటం రావాలి. యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ. ఓ మహాపురుష, జ్ఞానము మీకు సహజం, అజ్ఞానము నాకు సహజం. కాబట్టి ఈ అజ్ఞానంలో ఉండే నేను అజ్ఞానం వినా మరేమీ కోరుకోలేను. కాకపోతే నీ దయాపూర్ణమైన దృష్టి వల్ల నా మీద ప్రసరించినందుకు ముందు నాకట్టి దృష్టిని, అటువంటి అనుగ్రహాన్ని, సమస్తాన్ని మీరే ప్రసాదించి మీరే ఇందులోంచి కూడా ఈ పని చేయి తండ్రి అనే ప్రార్థన అన్నిటికంటే ఉత్తమమైన ప్రార్థన. మాస్టర్ గారికి మొట్టమొదటిసారి కలిగింది భావశూన్యత. ఆయన జ్ఞానం అన్వేషణలో మొదటి లెసన్స్లో జరిగింది. రంగన్న బాబు గారు రాముణ్ణి అడిగినప్పుడు ఏమని అడిగాడు, రంగన్న ఏం కావాలయ్యా అని అడిగాడు. అంతవరకు రంగన్న నీళ్లు మోసుకుని బతికేవాడు, నిరుపేద, ఒక రూపాయి చిల్లరిస్తే లెక్క పెట్టుకోలేనివాడు. కానీ నిత్యము రాముడి దర్శనం కోసం తపించి 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 ఆకలితో అల్లాడిపోతూ కావడి మోసి మోసి కళ్ళు తిరిగి పడిపోయేటప్పుడు శ్రీరామ 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 అంటూ స్పృహ తప్పిపోయే స్థితిలో రాముడు ఒక్కసారి దర్శనమిచ్చాడు. దర్శనమివ్వకముందు రంగన్న అజ్ఞాని, దర్శనమివ్వగానే రాయన సుజ్ఞాని, జ్ఞానం కలిగింది ఆయనకి. అప్పుడు అతనిలోని సహజ ప్రజ్ఞ ఏం ప్రశ్నించిందో తెలుసా, అయ్యా నాకేం కావాలంటావా, నాకేం కావాలో నాకేమి తెలుసు తండ్రి, అందుకని ఇప్పుడు నువ్వు ఇచ్చావు కదా ఈ దర్శనం, ఇలాగే నాకెప్పుడు నిత్య దర్శనమిచ్చి ఇలాగే తోడు. దర్శనమైనాక నీవు తోడుండమనడం కరెక్ట్. అంటే దర్శనమయ్యేదాకా నువ్వు సాధన చేసి స్మరణ చేసి ప్రయత్నించి ఆయన అనుగ్రహం వచ్చాక అప్పుడు అడగాలి. దర్శనం కాకుండానే అడిగితే కుదరదు. భరద్వాజ గారిలాగా విపరీతమైన ప్రశ్నలతో, సంఘర్షణతో ఆత్మాన్వేషణ చేస్తూ చేస్తూ వచ్చి ఒంగోలులోనే ఒక పుస్తకం, ది వే ఆఫ్ జెన్ అనే పుస్తకం చదివిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర నడుస్తూ ఉంటే మాస్టర్ గారి గొప్ప శాంతి, శూన్యత అనుభవం, భావోపశమనము మహాత్ముల దర్శనంలో, మహాత్ముల సాన్నిధ్యంలో సహజాతి సహజంగా. మనకి ఏది శ్రేయస్కరమో దాన్ని మనం మాటల్లో అభిలషిస్తాం కానీ అంతరంగంలో అభిలషించం. అంతరంగంలో గన దాన్ని అభిలషిస్తే అది మన ఆచరణలో బయటపడాలి. మన ఆచరణలో ప్రతి సెకండ్ అది బయటపడాలి, అప్పుడు మాత్రమే సత్యం. అందుకే బాబా నేను ఇన్ని రోజులు నీకు హారతులు తిప్పాను, ఇదిగో దీపాలు తిప్పాను, కడ్డీలు ఇచ్చాను, నీకు రోజు వచ్చి టెన్షన్గా ఈ పూజలు చేసేసాను కదా, నేను నీకు చేసిన సేవ సఫలమైనట్టు గుర్తెట్టా అని బాపు సాహెబ్ జోగ్ అనేవాడు సాయిబాబాకు హారతిస్తూ మేఘుడి తర్వాత చేసినవాడు. అతడు అన్నాడు, అప్పుడు బాబా అన్నాడు, నీవు చేసిన సేవ సఫలమైనట్టు గుర్తెలా అంటే నీవు నావలే సర్వబంధాలను విడిచి నా స్థితిలో ఉండగలిగితే. ఏ ఇంకొకసారి ఆయన్ని మళ్ళీ అడుగుతాడు అతను, నీ గురువు నీ దేహాన్ని విడుదల చేసి 2000 పిడుకలు పెట్టి కాలస్తా ఉంటే అది బూడిదైపోతున్నా సరే గురువు పట్ల విశ్వాసం చదలకుంటే అప్పుడు నీవు చేసిన సేవ సఫలమే. మొదటిది ఆయన స్థితి కావాలి, ఏ బంధము లేకుండా అలా ఉండగలగాలి, మొదటిది. రెండవది, నీవు ప్రధానం అనుకునే నీ దేహమే పోయినా సరే విశ్వాసం చదలకూడదు, అప్పుడు ఆయన పట్ల మనకు భక్తి ఉన్నట్టు గుర్తు.
విష్ణు సహస్రనామం మొత్తం అదే చెప్తుంది. ఏమని, నీవు సర్వాన్ని విష్ణువుగా చూస్తే విష్ణువు నీకు తోడుగా ఉంటాడు, విష్ణువు వేరు ప్రపంచం వేరు అంటే ఆయన అట్లాగే ఉంటాడు, కానీ ఆయన మాత్రం ఉంటాడు నీకు మాత్రం తెలియనీయడు అని. ఆయన ఎప్పుడూ ఉంటాడు. అందుకని యానిషా సర్వభూతానాం, మనకి ఇది రాత్రి, జ్ఞానికి సర్వము మన అజ్ఞానం అంతా కూడా వెలుగుమయమే, కానీ ఆయనకి ఎప్పుడూ పగలే. మనమందరం ఏది కోరుకుంటామో అది ఆయనకి చీకటి, ఆయన ఏది ప్రసాదించదలుచుకున్నాడో అది మనకి ఎప్పటికీ అర్థం కాని చీకటి. మహాత్ముల జ్ఞానము మనకి చీకటి, మన అజ్ఞానం వారికి చీకటి. అది ఒక గొప్ప కళాత్మకమైన రూపకాలంకారంలో చెప్పబడిన మహాత్ముడి స్థితి. అందుకే వీళ్ళని గురించి, మహాత్ముల గురించి లోతుగా అధ్యయనం ధ్యానం చేసిన ఒక పెద్ద జ్ఞాని ఏం చెప్పాడంటే, ఆయన సుమారు ఒక 7-8-10 వేల సంవత్సరాల ముందే ఒక గొప్ప మాట చెప్పాడు. ఏమని చెప్పాడు, మీరు నేను మహాత్ముల్ని అర్థం చేసుకోలేము, వాళ్ళ అంతరంగం అతి విశేషంగా ఉంటుంది, ప్రేమపూర్ణంగా జ్ఞానపూర్ణంగా ఉంటుంది, మనకు అది అజ్ఞానమే మనకు సహజం కనుక మనకేం కలుగుతుందంటే మనం వాళ్ళని పిచ్చివాళ్ళు అనుకుంటాము, లేకపోతే భూతం పట్టిన వాళ్ళు అనుకుంటాము, లేకపోతే పసిబిడ్డలుగా భావిస్తాము, అంతే తప్ప వాళ్ళ అంతరంగం అర్థమయ్యే అవకాశం మనకి లేదు. బాలోన్మత్త పిశాచవత్ అని చెప్పాడు ఆయన. ఎవరు? శంకరాచార్యుల వారు. అందుకని అజ్ఞానం మనకి సహజం, జ్ఞానం ఆయనకు సహజం కాబట్టి మహాత్ములతో మన ప్రవర్తన తలకిందులు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఇది. అందుకని అందరికీ చీకటిగా ఉంటుంది, మహాత్ముడికి పగలుగా ఉంటుంది. అందరికీ పగల ఆయనకి చీకటి. ఆత్మజ్ఞానం కలగకపోతే అది చీకటి ఆయనకు. ఆయన కలిగింది గనక సమస్తం స్పష్టం. అందరికీ కనిపించే ప్రపంచము విషయవాంఛలు ఆయనకు చీకటితో సమానం. అజ్ఞాన మార్గాలు, అజ్ఞానంలో లోకులు మేల్కొని ఉంటే ఆయనకు అది చీకటి, దానికి ఆయన దూరంగా ఉంటాడు. ఇది దాని భావం, గొప్ప భావం, రూపకాలంకారం, అద్భుతమైన ఎక్స్ప్రెషన్. ఎన్ని నదులు వచ్చినా వచ్చి చేరినా, ఇంకా తరువాతి 9వ పాయింట్, సముద్రం నిశ్చలంగా ఎలాంటి మార్పు లేకుండా ఉంటుంది, సమస్తమైన కోరికలు అతనిలో లీనమైపోతాయి. అలాంటి వాడు స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు పరిపూర్ణుడు, అకామహాతుడు, బయట నుండి ఏ వస్తువులను ఆనందాన్ని కోరనివాడు అంటే నచికేతుడు. మీకు నమస్కారం.